ఈనాటి ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన చాలామంది లబ్ధిదారులు ఒక సోదరిమణి తన కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ఆనందాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తోంది. అన్నా జగన్నారం అన్నా, నా పేరు మల్లెపూడి సుజాత అన్నా, మాది కృష్ణాపురం అన్నా. అన్నా అన్నా ముందుగానే పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నా. అక్క చెల్లెలతో నువ్వు పుట్టినరోజు జరుపుకుండా వచ్చినంత మా చాలా ఆనందంగా ఉంది అన్నా. నువ్వు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నానన్నా. ఆ భగవంతుడు నీకు ఎప్పుడు మంచి ఆయురోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుని కోరుకుంటున్నానన్నా. అన్నా జగన్ అన్నా సంపూర్ణ గృహ హక్కు పథకం పెట్టినందుకు నీకు జగన్ అన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద నేను లబ్ధి పొంది ఉన్నానన్నా. గతంలో నేను 9 సంవత్సరాల కింద అన్నా ఇల్లు కట్టుకున్నానన్నా, కానీ నా ఇంటికి ఎటువంటి లబ్ధి పొందలేదన్నా. ఇంట్లో అయితే ఉంటున్నాను కానన్నా ఇంటికి ఎటువంటి అర్హత హక్కు నాకు లేదన్నా. అన్నా గతంలో 9 సంవత్సరాల కిందట హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా పొజిషన్ సర్టిఫికెట్ పెట్టుకుని నా హౌసింగ్ లోన్ ఇచ్చారన్నా. నేను ఇల్లు కట్టుకున్నానన్నా, కానీ నా ఇంటికి ఎటువంటి హక్కు పత్రం లేదన్నా. అన్నా ఇప్పుడు మీరు జగన్ అన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని పెట్టి నా ఇంటికి నన్ను ఒక హక్కుదారం చేశారన్నా. అన్నా నేను ఈ జగన్ అన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని పొందడానికి నేను ఎక్కడికి వెళ్ళలేదన్నా. అన్నా మన సచివాలయం ద్వారా సెక్రటరీస్ వాలంటీర్స్ వచ్చి నాకు జగన్ అన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని నా చేతులకు ఇచ్చారన్నా. అన్నా నేను ఏ మండల ఆఫీస్కి వెళ్ళలేదన్నా, ఏ తాలూకా ఆఫీసులకు వెళ్ళలేదన్నా, ఎక్కడ చలానా కట్టలేదన్నా, నేను కనీసం గడప కూడా దాటలేదన్నా. అన్నా ఈరోజు దాదాపు 10 లక్షల రూపాయలు విలువ చేసే ఆస్తిని నేను ఎక్కడికి వెళ్ళకుండగా, ఏ మండల ఆఫీసుల చుట్టూ వెళ్ళకుండగా ఈ రోజు నా చేతిలో మీ పుట్టినరోజు కానుకంగా ఈ ఆడపడుచుకి ఇస్తున్నారన్నా. అన్నా నాకు ఎంతో ఆనందంగా ఉందన్నా. దాదాపు ఈరోజు 10 లక్షల రూపాయలు విలువ చేసే ఆస్తిని నా చేతిలో రిజిస్ట్రేషన్ చేసి నా చేతిలో పెడుతున్నారు అన్నా. నాకు ఎంతో ఆనందంగా ఉందన్నా. అన్నా ఈరోజు నేను జీవితాంతం నా ప్రాణం ఉన్నంతసేపు ఈ రోజు నేను మర్చిపోను అన్నా. అన్నా మాలాంటి వాళ్ళకి ఇలాంటి పథకం ఎంతో ఎంతో లబ్ధి చేకూరుతుందన్నా. గతంలో అన్నా నాకు 4 సంవత్సరాల కిందట నాకు ఎంతో కష్టం వచ్చిందన్నా. నా భర్తకు ఆరోగ్యం బాగోలేదన్నా. నాకు ఎటువంటి ఆస్తి లేక 2 లక్షల రూపాయలు అప్పు చేసి అన్నా ఎంతో వడ్డీలు కట్టి ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడ్డాను అన్నా. ఇలాంటి ఆస్తి మా చేతిలో ఉంటే మేము ఎక్కడైనా లోన్ తెచ్చుకుని మేము అప్పును తీర్చుకోవచ్చు అన్నా. అలాగే అన్నా నాకు అమ్ముకునే హక్కుని ఇచ్చేవన్నా, నా వారసులకు రాసుకునే హక్కును ఇచ్చేవన్నా. అన్నా నువ్వు బాగుండాలన్నా, నువ్వు చల్లగా ఉండాలన్నా, నువ్వు ఆయుర ఆరోగ్యంతో ఉండాలన్నా, నీకు ఎప్పుడు రుణపడి ఉంటావన్నా. జై జగన్ అన్న. అలాగే అన్నా ఇంకో మాటన అన్నా, ఏప్రిల్ 2019 నాటికి డాక్రా గ్రూపులు అన్నీ మాఫీ చేస్తానన్నావన్నా, అన్నీ మాఫీ చేసేవన్నా. ఆ రోజుకి మా సంఘానికి 2,80,000 రూపాయలు అప్పు ఉందన్నా. అన్నా 2 దఫాలుగా వేసేవన్నా, నాకు 7,74,000 రూపాయలు వచ్చినాయి అన్నా. వైఎస్ఆర్ కింద అన్నా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద నాకు 2 సార్లు సున్నా వడ్డీ వచ్చింది మా గ్రూప్ కన్నా. ఒకసారి 10,000 వచ్చినాయి, ఒకసారి 35,000 వచ్చినాయి అన్నా. అలాగే నా భర్తకి రైతు భరోసా వస్తుందన్నా. అన్నా ఒకటి కాదు అన్నా. అలాగే నాకు 2 బిడ్డలు ఉన్నారన్నా, నా 2 బిడ్డలు చదువుకుంటున్నారన్నా. నాకు పాప ఉందన్నా, ఒక బాబు అన్నా. పాపకి ఇంటర్ అయిందన్నా. అమ్మా నేను పై చదువులు చదువుకుంటాను అమ్మా అంది. అమ్మా చదువుకో అమ్మా అన్నాను. నేను చదివిస్తే ఏముందమ్మా, నీ మేనమామ చదివిస్తారమ్మా అని చెప్పాను. మా పాపకి బీటెక్ లో ఫ్రీ సీట్ వచ్చిందన్నా, కాలేజీకి వెళ్తుందన్నా నా పాప. నా పాప కాలేజీకి వెళ్తుంది నీ దయ వల్ల అన్నా. అన్నా అలాగే నాకు ఒక కొడుకున్నాడన్నా. అన్నా బాబు 10th క్లాస్ చదువుతున్నాడన్నా, గవర్నమెంట్ హై స్కూల్ కడియద్రో చదువుతున్నాడన్నా. అన్నా స్కూల్ నాడు నేడు కార్యక్రమం కింద గవర్నమెంట్ స్కూల్ లేకలేదు, కార్పొరేట్ స్కీల్ దుయిటుగా అన్నా గవర్నమెంట్ స్కూల్ ఎంతో బాగా ఉందన్నా. అలాగే
విద్యా కాని కింద 2,000 రూపాయలు విలువ చేసి కిడ్నీ ఇచ్చేవన్నా, అన్న అమ్మవారు వేసేవన్నా, నాకు 2 సార్లు వేసేవన్నా, ఒకసారి 15,000 ఒకసారి 14,000 అన్న. అలాగే మా అమ్మ కాపు నేసం వస్తుందన్నా అన్న, మా కాపులు ఇప్పటి వరకు ఎవరు గుర్తించలేదన్నా, మీరొచ్చే గుర్తించారన్నా అన్న. అలాగే మా నాన్నకు వృద్ధ పెన్షన్ వస్తుందన్నా అన్న, పూర్వం పెన్షన్ రావాలంటే 60 సంవత్సరాలు రావాల్సి వచ్చి అన్న, మా నాన్నకి మన జనవల్ల 60 సంవత్సరాలు వచ్చినాయి అన్న. అన్న వృద్ధ పెన్షన్ కు మా నాన్న ఎక్కడికి వెళ్ళలేదన్నా, మీ సచివాలయాల ద్వారా, మన వాలంటీర్ల ద్వారా వాళ్ళ ఇంటికి వచ్చి కాగితాలు పట్టుకెళ్లారు, అంతే, అన్ని వాళ్ళే చేసేసారు. ఇప్పుడు మా నాన్న పెన్షన్ వస్తుందన్నా మీ దయవల్ల అన్న, 2,250 రూపాయలు వస్తున్నాయన్నా, సంక్రాంతి కానుకగా జనవరి 1 నుంచి 500 అవుతున్నాయన్నా. అలాగే అన్న, అలాగే అన్న, నాకు డాక్టరాలో 80 లక్షల రూపాయలు మా పొదుపు సంఘాలకు ఇచ్చారన్నా, 8 లక్షలన్నా, నాకు 80,000 వచ్చినాయన్నా. ఆ డబ్బులు ఏం చేసినా తెలుసన్నా, 2 గేదెలు కొనుక్కున్నానన్నా. ఈరోజు మీరు పెట్టిన జగనన్ అమూల పాల విలువ, దానికి నేను పాలు పోస్తున్నానన్నా, నేను ఎంతో లబ్ధి పొందుతున్నానన్నా. బయట అమ్ముకోవాలి, దూరం బయట సైకిల్లో పోస్తే 35 నుంచి 40 రూపాయలు వచ్చాయన్నా, ఇప్పుడు నాకు 60 నుంచి 70 రూపాయలు వస్తున్నాయన్నా. అన్నా మేము నీ పథకాల ద్వారా ఎంతో లబ్ధి పొందుతున్నామన్నా. అన్నా జగన్ అన్న, నువ్వు చల్లగా ఉండాలన్నా, నువ్వు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలన్నా, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలన్నా. జై జగన్! జై జై జగన్! జై జగన్! జై జై జగన్! మరొక సోదరుడు తన యొక్క ఆనంద క్షణాలను ఇప్పుడు వెల్లువెత్తబోతున్నాడు.